శాంతియుతంగా జాగరణ దీక్ష చేసిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ అరెస్టును ఖండిస్తూ జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల బీజేపీ మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో మండల బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున మంగళవారం స్థానిక అంగడి బజార్లో నల్ల బ్యాడ్జీలతో ప్లకార్డులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నిరంకుశ పాలన, నియంతృత్వ పాలన కొనసాగుతోందని, అప్రజాస్వామికమైన దుర అహంకార పాలన అంత ముందించేంత వరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిద్రపోరని అన్నారు. 317 జీవోను సవరించి బండి సంజయ్ మీద పెట్టిన కేసులను ఎత్తివేసే వరకు బీజేపీ కార్యకర్తల ఉద్యమం ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల సీనియర్ నాయకుల ఏలేటి నరసింహారెడ్డి, బీజేపీ మండల ఉపాధ్యక్షులు చెల్లా శ్రీనివాసరెడ్డి, ఆకునూరి తిరుపతి మండల ప్రధాన కార్యదర్శి కాయిత అంజయ్య, పట్టణ అధ్యక్షులు ఏరోజు శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు. బండి సంజయ్ అన్నను అక్రమంగా అరెస్టు చేసినందుకు గాను ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తూ కేసీఆర్ ప్రభుత్వం నిర్బంధాలను విధిస్తూ ఆటంకాలు కలిగిస్తూ అక్రమంగా అరెస్టు చేస్తున్నందుకు నిరసనగా ఈరోజు కొడిమ్యాల మండల కేంద్రంలో నల్ల బ్యాడ్జీల నిరసన తెలుపుతున్నాం. బేషరత్గా సంజయ్ అన్న క్షమాపణ చెప్పి ఎంత తొందర విడుదల చేస్తే అంత మంచిది ప్రభుత్వానికి. లేని ఎడల నీ గోతి నువ్వే తగ్గుకుంటావు కేసీఆర్. రాబోయే రోజులు మొన్ననే చూసినాం హుజరాబాద్ ఫలితం, అయినా కూడా నీకు బుద్ధి సిగ్గు రాలే. రాబోయే రోజుల్లో తెలంగాణ మొత్తం ప్రజలు మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు చేసుకుంటూ పోలీసు వ్యవస్థను తమ విధులకు కాకుండా నీ సొంతానికి వాడుకుంటూ ల్యాండ్ ఆర్డర్ను ఖరాబ్ చేసే పరిస్థితులు ఉన్నాం. అదేవిధంగా మొన్న ఎట్లయితే పశ్చిమ బెంగాల్లో చేసిరు ఆ ప్రకారం చేసి మళ్ళీ అధికారంలోకి వద్దామని అనుకుంటున్నావు, కానీ అది సాధ్యం కాదు. బండి సంజయ్ అన్న నాయకత్వంలో రేపు రాబోయే ఎలక్షన్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాబోతుంది. ఇట్లాంటి అక్రమాలు అన్యాయాలు చేయకుండా వెంటనే బండి సంజయ్ అన్నను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మీరు మా అధ్యక్షుణ్ణి నిర్బంధించిండ్రు బేషరతుగా, కనుక ఈరోజు విడుదల చేయకపోతే, కేసులన్నీ మొత్తం ఎత్తేసి విడుదల కనుక చేయకపోతే ఇంతకు పదంతల రెట్టింపుతో మేము ఉద్యమం చేస్తాము, రోడ్లు ఎక్కుతాము. మేము ఎక్కడ కూడా టీఆర్ఎస్ నాయకులను, ఎమ్మెల్యేలను, ప్రతి ఒక్కరును అడ్డుకుంటామని మేము హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే శాంతియుతంగా 317 జీవోను రద్దు చేయాలి లేదా సవరణ చేయాలి. భార్యాభర్తలు ఉద్యోగస్తులు కష్టపడుతున్నారు, స్థానికతలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. విద్యా సంవత్సరం మధ్యలో మీరు ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళ పిల్లల భవిష్యత్ ప్రాబ్లం అవుతుందని మా అధ్యక్షుల వారు వారి కార్యాలయంలో చేస్తే తలుపులు పగలగొట్టి తాళం పగలగొట్టి మీరు అరెస్ట్ చేశారు కదా, అది ఒక మీరు మరో నిజాం అని నిరూపించుకున్నారు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అని. దీనికి మీరు మూల్యం చెల్లించుకుంటారు రాబోయే ఎలక్షన్లో. తప్పకుండా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ఈ పార్టీని ఓడించి భవిష్యత్తులో ఆగ్రహంతో ఉన్న ఉద్యోగస్తులు, ప్రజలు భారతీయ జనతా పార్టీకి పట్టం కడతారు. ఇది మీరు గమనించండి అని నేను ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులకు, ప్రభుత్వానికి హెచ్చరిస్తూ చెప్తున్నాను.